అందరికీ నమస్తే అండి మన మనగడం లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో స్టెమ్ కటింగ్ నుంచి మొక్కలు పెంచడం ఎలాగో చూద్దామండి ఈజీ సింపుల్ మెథల్లో కొత్త మెథల్లో చూపిస్తాను మన మామూలుగా ఎక్కడి నుంచైనా మొక్క బాగా నచ్చినప్పుడు ఒక చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చుకుంటామండి కానీ ఇంటికి వచ్చి సరికంటే అది నాటుకోదు ఎండిపోతూ ఉంటుందన్నమాట ఎలాంటి మొక్క అయినా సరే అండి గులాబీ మందారము చామంతి మల్లె తములపాకు ఏ రకం మొండి మొక్కలైనా సరే అండి ఈ మెథడ్ ద్వారా అయితే ఖచ్చితంగా నాటుకొని చిగురిస్తుందన్నమాట వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం నేను గులాబీ కొమ్మలతో చూపించబోతున్నానండి అండి వీళ్ళ రెండు రకాల గులాబీ కొమ్మలు ఉన్నాయి ఒకటి చిట్టి రోసెస్ ఉన్నాయి అలాగ ఒకటి మన మెరూన్ కలర్ రోజ్ అండి చాలా బాగుంటుంది టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఇప్పుడు మనము పైన ఉన్న ఆకులను మొత్తం తీసేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో కొమ్మలు తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఆ చివరి భాగం మనం ఏదైతే మట్టలో పెడతామో ఆ భాగం మనకు క్రాస్ కట్ చేసుకోవాలండి ఇలా ఎన్ని రకాల బ్రా బ్రాంచెస్ అయినా సరే అండి మనం అలా అలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి మనం మట్లో పెట్టుకునే భాగము ఎప్పుడైనా కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి మనకు మొక్క చిగురుస్తుందన్నమాట ఏ టెక్నిక్తో అయితే ఖచ్చితంగా మొక్క చిగురిస్తుందండి అసలు మొక్క చనిపోవడం ఎండిపోవడం అనేదే ఉండదు ఎంత మండి మొక్క అయినా సరే అండి ఇంత సన్నటి మనము బ్రాంచ్ పెట్టుకున్న స్టెమ్ కటింగ్ తీసుకున్నా సరే అది ఖచ్చితంగా చిగురించి తీరాల్సిందే అండి మెథడ్ ద్వారా అయితే ఇప్పుడు చిన్న పాట తీసుకున్నానండి ఇందులో మనం పెట్టుకోబోతున్న మొక్కల్ని ఒకటే హోల్ ఉందండి ఆ హోల్ క్లోజ్ అవ్వకుండా ఒక ఆకత్తి పెట్టినా నేను అందులో ఇప్పుడు మనం ఇసుక పోసేసుకుందాం అండి ఇసుక ఎప్పుడైనా సన్నగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ దొడ్డు ఉండకూడదు ఇలా మనం తీసుకున్న పాటలో ఇసుక అంతా పోసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్టెమ్ కటింగ్స్ బ్రాంచెస్ ఉన్నాయి కదండి అవిటిని ఇందులో ఇప్పుడు మనం నాటుకుందాం మనం కింద కట్ చేసి పెట్టుకున్న వాటిని మనం అలా ఇసుకలో కొంచెం ఒక హాఫ్ ఇంచు పోయేలా పెట్టాలి అండి మరి పైన పైన పెట్టకుండా ఒక హాఫ్ ఇంచు మనము ఇసుకలోకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి ఓన్లీ ఇసుకలోనే మనం ప్రాపగేట్ చేసుకుంటున్నామండి ఖచ్చితంగా ప్రతి ఒక్క మొక్క నాటుకుంటుందండి చూస్తున్నట్టయితే ఆ స్టెమ్ కటింగ్కి వాళ్ళ చెగురు అనేది చెగురించి ఉందండి అది అలాగే పెట్టేశాను అది కంటిన్యూగా పెరుగుతుంది కానీ ఎండిపోదండి ఇప్పుడు ఆ శాండను మొత్తం మనం అలా ప్రెస్ చేయాలండి వాటర్ స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకోవాలండి జగ్గుతో కానీ దీంతో కానీ ఒకేసారి పోయకూడదు పోస్తే మనకు ఇసుక జరిగిపోతుంది ఆల్రెడీ ముందు పెట్టుకున్న మొక్కలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి రిజల్ట్ ఎలా ఉందనేది ట్వంటీ డేస్ అవుతుందండి ఇవి కూడా రోజ్ బ్రాంచెస్ నుంచి తీసుకున్న మొక్కలే చూసారా ఎంత బాగా చిగురించినాయో ఇంకా కొన్ని ఇంకా చిగురిస్తూనే ఉన్నాయన్నమాట చూడండి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి ఒక్క కొమ్మ నాటుకుంటుంది చిగురుస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో మనం మొక్కలు ఇట్లానే పెంచేసి కొంచెం మొక్క పెద్దగా అయ్యాక అప్పుడు మనం తొట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి మొక్కల ఎదుగుదలకు శాండ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ఈజీగా సింపుల్గా గ్రో అవుతుంది మొక్క న్యూ టెక్నిక్తో ఈ శాండ్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితమైన రిజల్ట్ మీరు చూస్తారు ఇదండి ఈరోజు మన వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్